नमस्ते वेलकम टू टीवी 999 न्यूज इक वार्तल्लोनी विवरालु चूद्दाम। హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జై స్వరాజ్ పార్టీ నుండి పోటీ చేస్తున్న తనను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పార్టీ అభ్యర్థి కన్నం సురేష్ కుమార్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు। తనను గెలిపిస్తే కేజీ 2 పీజీ డిజిటల్ విద్య ఉచిత వైద్యం ఉపాధి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల ప్రభుత్వ సహాయం నిరుద్యోగ పెన్షన్ గ్రామ గ్రామాన వైద్యశాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు। హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జై స్వరాజ్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను। నా గుర్తు కలం గుర్తు అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తే ప్రజలకి నేను చేయవలసిన విధానాలు జయస్వరాజ్ పార్టీ విధానాలు ఉన్నాయి। ఈ విధానాలను నెరవేరుస్తాను। ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడము నిరుపేదలకు చేస్తాము నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేయడము ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనకి ప్రైవేట్ రంగంలో స్థానికులకు ప్రాధాన్యత కేజీ 2 పీజీ వరకు ఉచిత విద్యను ఉద్యోగ ఉపాధి లేని వారికి పెన్షన్ వారికి నిరుద్యోగ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది। ఈ నేనేదైతే మానిఫెస్టోలో ఇచ్చినా జయస్వరాజ్ పార్టీ అందరం కలిసి తప్పకుండా మీకు నెరవేర్చి ప్రజల సమస్యల గురించి కూడా మేము పోరాడతాము। ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండి జయస్వరాజ్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది। వారి కోసం మేము ప్రతిస్తాము। మీ పేరు? నా పేరు కన్నం సురేష్, నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కన్నం సురేష్ కుమార్ నా। కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నం సురేష్ను జై స్వరాజ్ పార్టీ కలం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని హుజూరాబాద్ ప్రజానీకానికి శతకోటి వందనాలు పెడుతూ సవినయంగా తెలుపుకుంటున్నాము। హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపరాది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999। టీవీ 999, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999।